దేశం కాని దేశంలో ఇరుక్కుపోతే అక్కడి నుంచి బయటపడడం చాలా కష్టం. సొంతులకు చేరుకోవడం తలకు మించిన పనే అవుతుంది. పైగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇతర దేశాల నుంచి స్వదేశానికి రావడం అంటే మాటలు కాదు. అసలే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బంద్. డీజీసీఏ అనుమతి ఇస్తే గాని భారతదేశంలో అడుగు పెట్టే వీలు ఉండదు. విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్లను వందే మిషన్ ప్రోగ్రామ్ ద్వారా తీసుకొస్తున్నారు. అయితే అది భారత ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. వ్యక్తిగతంగా ఎవరైనా అలా చేయాలంటే అంత ఈజీ కాదు. వీసాల గడువు తీరిన వాళ్లు, బీమా ధీమా లేని గర్భిణీలు, స్వదేశం వెళ్లాల్సిన ముసలోళ్లు, అనుకోకుండా అమెరికాకు వచ్చి కదల్లేకుండా ఇరుక్కుపోయిన వాళ్లు, విద్యార్థులు, వీళ్లంతా ఇండియాకు రావడం ఎలా? ఇక్కడ డబ్బు, ఫ్లైట్ ఛార్జీలు సమస్య కాదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలా ప్రయాణాన్ని ఆపరేట్ చేయడమే అసలు టాస్క్. ఒక రకంగా క్లిష్టమైన ఆపరేషన్. ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేశాడు మన తెలుగు వ్యక్తి పులిరవి. పులిరవి వాషింగ్టన్ డీసీలో ఉంటాడు. మంచి ఎంటర్ప్రెన్యూర్, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. కరోనా కష్టకాలంలో సామాజిక బాధ్యతను నెరవేరుస్తూ అమెరికాలో చిక్కుకుపోయిన తెలుగు వాళ్లకు తన వంతు సాయం చేశాడు. యుఎస్ ఇండియా సాలిడారిటీ మిషన్ యుఎస్ఐఎస్ఎం పేరుతో ఓ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. అమెరికాలోని తెలుగు సంఘాలతో కోఆర్డినేట్ చేసుకుని తప్పకుండా ఇండియా వెళ్లాల్సిన వాళ్ళను ఐడెంటిఫై చేశారు. హాయ్ అండి, నా పేరు వివేక్. ఈరోజు మా ఫాదర్ని యుఎస్ఐఎస్ఎం ఆర్గ్ ద్వారా టికెట్స్ బుక్ చేశాము ఖతార్కి. చాలా రెస్పాన్సివ్గా మీకు ఫోన్ చేసినప్పుడల్లా రెస్పాన్స్ ఇచ్చారు. ఈవెన్ దో ఖతార్ వాళ్ళు లాస్ట్ మినిట్లో టికెట్స్ ఇచ్చినా కానీ ది కీప్ట్ అస్ ఇన్ఫార్మ్. రేపు వస్తుంది, మార్నింగ్ వస్తుంది, ఎవ్రీ అవర్ వాళ్ళు ఇంటిమేట్ చేశారు. సో రైట్ నౌ వి గాట్ ద టికెట్స్ టు ఫ్లై. ఇది ఒక ఏంటిది మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఇక్కడ ఎవరైతే స్టక్ అయినారో వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళడానికి, ఎందుకంటే నేను కూడా యాక్చువల్లీ 2-3 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను కానీ నాకు దొరకలేదు. ఇది ఒక ఛాన్స్ అని చెప్పచ్చు. ఇక్కడికి వచ్చి గత ఏడాది వచ్చాము, మార్చిలో వెళ్దామని రిటర్న్ టికెట్ అన్ని బుక్ చేసుకున్నాం. మార్చి 28 నాడు సడన్గా వితౌట్ ఎనీ ప్రియర్ నోటీస్ లాక్డౌన్ అనౌన్స్ చేశారు, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. ఆ రోజు నుంచి ఇప్పుడు యుఎస్ఎస్ వాళ్ళు రవి గారు పిక్చర్లోకి వచ్చేవరకు మాకు ఎటువంటి వెసులుబాటు లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాం. ఎయిర్ ఇండియా వాళ్ళని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాం, ఎంబసీ వాళ్ళని రిక్వెస్ట్ చేశాం, అర్జెన్సీస్ ఉన్నాయి వెళ్ళాలని చెప్పి ఎవరు కూడా మా మొర ఆలకించలేదు. అటువంటి టైంలో రవి గారు ఇనిషియేటివ్ తీసుకుని ఈ స్పెషల్ ఫ్లైట్, చార్టర్ ఫ్లైట్ అరేంజ్ చేశారు. వారు చాలా ఉత్తమమైన సేవ చేశారు, ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీ వాళ్ళకి. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇంకా ఇటువంటి ఉత్తమమైన కార్యక్రమాలు తెలుగు సమాజం గురించి చేయాలని అమెరికాలో మేము వేడుకుంటున్నాం. ప్రయాణికులు వెళ్లాల్సిన ఫ్లైట్ కూడా మాట్లాడి పెట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, మరి ఫ్లైట్ వెళ్ళడానికి పర్మిషన్ ఎలా? ఇక్కడ కూడా రవి పెద్దగా కంగారు పడలేదు. వాషింగ్టన్, ఖతార్లోని ఇండియన్ ఎంబసీలు, విదేశీ వ్యవహారాల శాఖ, విమానయాన శాఖ తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు, విషయాన్ని వివరించారు. అందరితో సమన్వయం చేసుకుంటూ రెగ్యులర్ గా ఫాలో అప్ చేసుకున్నారు. అందరూ సహకరించడంతో పని సాఫీగా జరిగిపోయింది. మొత్తానికి జూన్ 24వ తేదీన చికాగో, న్యూయార్క్, డల్లాస్ నుంచి 250 మందిని పికప్ చేసుకుని ప్రత్యేక ఫ్లైట్ ఇండియాకు బయలుదేరింది. ఫ్లైట్ జర్నీలో కరోనా నిబంధనలను పక్కాగా పాటించారు. ప్రయాణికుల మధ్య సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూసుకున్నారు. మాస్కులు, ఫేస్ షీల్డ్లు ఏర్పాటు చేశారు. అది ఖతార్ ఎయిర్వేస్ విమానం. జూన్ 26న విమానం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. 250 మంది క్షేమంగా తమ ఇళ్లకు చేరుకున్నారు. నిజంగానే ఇది చాలా పెద్ద టాస్క్. ప్రభుత్వాలకు పెద్ద పని కాకపోవచ్చు కానీ వ్యక్తులు చేయాలంటే మాత్రం చాలా ఇబ్బందులు. శ్రమ, ఖర్చుతో లీగల్ ఇష్యూస్, బ్యూరోక్రటిక్ ఇష్యూస్ ఉంటాయి. 30 మంది టీం 21 రోజులు ప్రయత్నించాల్సి వచ్చిందంటే ఎలాంటి టాస్కో అర్థం చేసుకోవచ్చు.